నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. పులివెందులని రావణ కాష్టం చేస్తున్నారని అంటున్నారు విమలారెడ్డి గారు. అయితే తను ఎన్నోసార్లు వైఎస్ షర్మిల గారికి ఇంకా సునీత గారికి అయితే చెప్పాను అని చెప్పేసి అంటున్నారు. ఇంతకు తను ఏం చెప్పారు, ఏంటి ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు విమల గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఏంటంటే పులివెందుల్ని రావణ కాష్టం చేస్తున్నారు, అల్లర్లు సృష్టిస్తున్నారు అని చెప్పేసి వైఎస్ షర్మిల గారిని ఇంకా సునీత గారిని అంటున్నారు. అసలు ఎందుకు విమలారెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? విమల గారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షం మీద ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆవిడ చేసిన వ్యాఖ్యల్లో ఆశ్చర్యం నాకేం అనిపించలేదు. అండ్ మోరోవర్ ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసమే ఆవిడ ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారని, తర్వాత అనుకుంటే అవినాష్ రెడ్డి గారు ఎంపీఐ కూడా 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు వారం లేకపోవడానికి ఏముంది? ఇప్పుడు ఎన్నికల ప్రచారమో, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు, ఎవరి రాజకీయ లబ్ధి కోసం, ఎవరి రాజకీయ మైలేజ్ కోసం వాళ్ళు ఆ స్టాండ్ తీసుకుంటుంటారు. అయితే ఇక్కడ విమల గారు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడడానికే చెప్తూనే ఒక మేనత్తగా నేను వాళ్ళకి హెచ్చరికలు అదే హెచ్చరించాను, మీరు నోరు అదుపులో పెట్టుకోండి, ఎందుకు బజార్కి ఈడుస్తారు మన పరువుని, లేదంటే మన కుటుంబ వ్యవహారాలను ఎందుకు రోడ్డు మీద పెడతారు, అలా కాకుండా మీరు సానుభూతి కోసం ఓట్లాడడం కోసం రావణ కాస్తంలా మారుస్తున్నారు పులివెందుల్ని, మీకు అసలు రాజకీయ లక్షణాలు లేవు, నాయకత్వ లక్షణాలు అసలు లేవు, ఎస్పెషల్లీ షర్మిలాకి నిజంగా నాయకత్వ లక్షణాలు ఉంటే కొంగు పట్టుకుని అర్థిస్తారా, అర్థించరు కదా అన్నట్టుగా ఆవిడ వెర్షన్లు ఆవిడ చెప్తున్నారు. ఇప్పుడు నిజమే, పొనో కాసేపు ఆవిడ వెర్షన్ కరెక్ట్ అనుకుందాం. మరి రాజకీయ లబ్ధి కోసం షర్మిల గారిని నానా రకాలుగా విమర్శించినప్పుడు ఆమె మురుసుపల్లి షర్మిల అని, ఆవిడ వైఎస్ షర్మిల కాదు అని విమర్శించినప్పుడు, అలాగే షర్మిల గారు కేవలం అనిల్ గారు మొదటి భార్యని, ఆమె పిల్లల్ని చాలా హింసించారని, ఈవిడ పిల్లలకి పెళ్ళైతే కానీ ఆవిడ పిల్లల్ని బయటికి రానివ్వకుండా చేశారని రకరకాలుగా విమర్శలు చేశారు కదా. మరి అవన్నీ చేసినప్పుడు అప్పుడు ఏమయ్యారు ఈవిడ? అప్పుడు కూడా కుటుంబ పరువు పోయినట్టే కదా. ఇప్పుడు పరోక్షంగా షర్మిల గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికే తగులుతుంది కదా. ఇప్పుడు షర్మిల గారు కాసేపు నిజంగా అనిల్ గారు మొదటి భార్య నుంచి ఏదో టార్చర్ చేశారో టార్చర్ పెట్టారో అనుకుందాం కాసేపు, ఎవరి అండతో ఆవిడ చేసింటది అట్లా? అనిల్ గారు అయితే పెద్ద పొలిటీషియన్ కాదు, పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, కేవలం ఒక ఫాదరు, చర్చ్ ఒక పాస్టరు, లేదా దానికి సీనియర్ని ఏదో అంటారు, నాకు గుర్తు రావట్లేదు వర్డ్ అది. అటువంటి వ్యక్తిని అండ చూసుకొని ఇప్పుడు చెలరైపోతుందా? కాదు కదా, ముందు తండ్రి ముఖ్యమంత్రి, తర్వాత అన్న ముఖ్యమంత్రి, వాళ్ళ అండ చూసుకునే చెలరేగి ఉంటుంది కదా. మళ్ళటప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకోలేదు? నెక్స్ట్ ఇప్పుడు ఇవిడు ఏం చెప్తున్నారు విమల గారు, కేవలం బంధువులను ఎవరిని దగ్గరికి రానివ్వలేదా జగన్మోహన్ రెడ్డి గారు, బంధువులు దగ్గరికి వస్తే పరిపాలన సవ్యంగా జరగదని, బంధువులకి పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే అందరినీ దూరంగా పెట్టారట జగన్మోహన్ రెడ్డి గారు అని ఈవిడ చెప్పింది. అవినాష్ రెడ్డి ఏమవుతారు? బంధువే కదా. మరి ఈవిడ ఏమవుతారు? ఇటువైపు ఇంకో కొంతమంది శ్రేణులు, కొన్ని ధర్మ ప్రచారకర్తలు ఏం చెప్తున్నారంటే, కేవలం విమల గారు ఎక్కడికెళ్ళినా ఆవిడ మతం కోసం ప్రచారం చేసినప్పటికి కూడా ఆ ఎక్కడ అద్దు అదుపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఆమెను కొమ్ము కాచిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆవిడ కాకినాడలో సభ పెట్టినప్పుడు కానీ, గోదావరి జిల్లాలో సభ పెట్టినప్పుడు కానీ, ఎక్కడైనా సరే సభ పెట్టినప్పుడు ఆవిడకి అండగా ఉండి అందరూ మతం డైవర్షన్, ఎవరైతే మత మార్పులు జరిగాయో ఆయా పరిస్థితుల ప్రకారం ఎవరైతే మతం మార్చుకున్నారో విమల గారి ద్వారా బేసే మార్చేలాగా కూడా ప్రభుత్వం వాళ్ళని కొమ్ము కాసిందని అని ఆరోపణలు కూడా చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా చూసాం. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈవిడ? మీరు అన్నట్టు అవినాష్ రెడ్డి గారు బంధువే, మరి ఆ దగ్గరికి వచ్చారు, తర్వాత మన ఒంగోలు అతని పేరేంటి బాలనేని గారు, వాళ్ళు బంధువే, మరి వాళ్ళు కూడా దగ్గర ఉన్నారు కదా, అంతే కదా. వీళ్ళందరూ దగ్గర బంధువులు కూడా మరి అక్కడ చేరదీసినట్టేగా ఎందుకు? మరి ఇప్పుడు రేపు పొద్దున భారతి గారు కూడా ప్రమాణ క్యాన్వాసింగ్కి వెళ్తున్నారు, మరి కుటుంబ సభ్యులని ఎవరిని వ్యవహారం జోక్యం చేసుకోకూడదు అనుకుంటే వీళ్ళందరూ ఎందుకు జోక్యం చేసుకుంటారు? మరి ఇదే కుటుంబ సభ్యులను దగ్గర చేరజేయకూడదు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మరి క్యాన్వాసింగ్ చేసింది ఎవరు, ఓదార్పు యాత్ర చేసింది ఎవరు? ఆయన జైల్లో ఉంటే ఇవి గొంతు చించుకొని, ఇవి గొంతు బాగాలేకపోయినా, ఇవి విమర్శలు ఎదుర్కొన్నా, ఇవి పాదయాత్ర చేసింది ఎవరు? షర్మిల గారు కదా.
మరి అప్పుడు కరెక్ట్గా బంధువులు దగ్గరికి ఉండకూడదా? అంటే ఇప్పుడు షర్మిల గారు లేకపోతే, ఇన్ కేస్ ఆమె ప్రచారం చేయకపోతే, పాదయాత్ర లేకపోతే, నాకు తెలిసినంత వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేరనే అనిపిస్తుంది. ప్రభుత్వం మేబీ ఆ పార్టీ ఉండేది కాదేమో. అంతే కదా, లీడ్ తీసుకుని నడిపించేది ఎవరు? ఒకవేళ ఎవరైనా లీడ్ తీసుకుని నడిపించినా తన వైపు మార్చుకొని తన పార్టీగా మార్చుకుంటాడేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి ఆయన క్రెడిట్ ఇచ్చేలా ఎవరు ప్రవర్తించారు కదా. ఇక్కడ నిస్వార్థంగా తను అన్న కోసము, తన కుటుంబం కోసం తను నిలబడింది. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది నిలబెట్టుకోలేదేమో అనిపిస్తుంది. అంటే కుటుంబ పరమే కావచ్చు, రాష్ట్రం పరంగానే కావచ్చు. ఇప్పుడు ప్రతి వ్యవహారంలో కూడా కుటుంబం సంబంధించి, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారమ్మా, కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయి కూడా మంత్రి చేశారుగా, మేనల్ని మంత్రి చేశారుగా, బిడ్డకి ఎమ్మెల్సీ చేశారుగా, ఇంకో అల్లుడికి ఎంపీ చేశారుగా. మరి కుటుంబ పరమైన పార్టీ అన్నారా, కానీ దగ్గరికి వచ్చినంత మాత్రాన ఆయన 10 ఏళ్ళు పరిపాలన సవ్యంగా చేయలేదా? మోస్తరుగా బాగానే చేశారుగా. చివరిలో ఆయన కొన్ని రకాల ఉద్యోగ జాబ్ మేళా వేయలేదనో, లేదా మేడిగడ్డ లాంటి వ్యవహారాల్లో కొన్ని రకాల అవకతవకలు ఆరోపణలు ఎదుర్కొన్నారు, కానీ మిగతా మరి వాళ్ళంతా కుటుంబ సభ్యులు ఉన్నారుగా. మరి ఇతనికి ఎందుకు కుటుంబ సభ్యులు? మిగతా అవినాష్ రెడ్డి లాంటి దగ్గర బంధువులు ఉన్నప్పుడు తప్పులేదు, కానీ షర్మిల గారు, సునీత గారు ఉంటే దగ్గర బంధువులా ఈ విమలా గారికి? మళ్ళీ ఏమంటున్నారు ఆవిడ, వీళ్ళకి అసలు దైవభక్తి అంటే లేదు, రోడ్డు మీదకి వచ్చి ఇట్లా పరువు తీసేలా చేస్తున్నారు, అవినాష్ రెడ్డి ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారు. అసలు వివేకానంద రెడ్డి గారు కూడా అవినాష్ రెడ్డి గెలుపు కోసమే పోరాడారు. అరే చనిపోయింది నీ సొంత అన్నదమ్ముడు కదా, మీ బ్రదర్ కదా చనిపోయింది. మరి బ్రదర్ చనిపోయినప్పుడు మరి మీకు ఆ పెయిన్ లేదా? అంటే మీకు తెలుసా? అంటే ఇక్కడ షర్మిల గారు కూడా కౌంటర్ వేశారు, ఎండాకాలం కదా అందుకే మేనత్ ఇట్లా మాట్లాడుతుందేమో జగన్మోహన్ రెడ్డి గురించి అని చెప్పేసి. అంటే ఎండాకాలంకి ఎండకి తలదిరిగి ఇలాంటివి. అర్థమైంది, అర్థం. నిజంగా ఆవిడకి ఎంత కోపం వచ్చినా, షర్మిల గారికి ఎంత ఆవేశం వచ్చినా, ఆవిడ పరిమితి దాటి మాట్లాడట్లేదు. ఆవిడ్ని మురుసుపల్లి షర్మిల అని కానీ, లేదా అనిల్ గారిని ఈవిని విమర్శించి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు మాట్లాడుతున్నా కూడా ఆవిడెక్కడ మితిమీరి మాట్లాడట్లే. ఇప్పుడు ఆవిడ విషయాలు వీళ్ళు తెలిసినప్పుడు ఈ వీళ్ళ విషయాలు ఆవిడ తెలియదా? కుటుంబ సభ్యులు అయినప్పుడు ఎందుకు తెలియదండి? తెలుస్తుంది కదా, రెండు చేతులు కలిస్తే. ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయన హిస్టరీ ఈవిడికి తెలియదా, ఈవిడ హిస్టరీ ఆయనకి తెలియదా? పోని వాళ్ళు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలని, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలని మాట్లాడుతున్నారో అనుకుందాం కాసేపు. ఒక అండగా ఒక చెక్ పెట్టచ్చు కదా, మీరు ఏదైనా మాట్లాడాను కానీ పర్సనల్గా మా చెల్లి విషయంలో మాట్లాడద్దు అని ఒక మాట చెప్పొచ్చు కదా. సోషల్ మీడియాలో అంతా గలీజ్గా మాట్లాడుతున్నా కూడా అసలు మామూలుగా, అంటే ఒక ఆడపిల్లని మాట్లాడడం, కొన్ని మాటలు అన్నీ మాట్లాడి అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నారు, అండ్ ఈ రోజు కూడా సైలెంట్. అంటే వీళ్ళకి వ్యక్తులు వాళ్ళ యొక్క ఇవి కన్నా పదవులు అధికారం ఇదే ముఖ్యం, రైట్? చూసారా? అంటే మరి అలాంటప్పుడు మళ్ళీ వీవిడ ఈ ప్రమిళ గారు దేవుడు అని చెప్పడం ఎందుకు? దేవుడు అంటే విమల గారు, ప్రమిళ అని వచ్చేస్తుంది, విమల గారు అప్పుడు దేవుడు అంటే భక్తి లేదని చెప్ప, మరి ఈవిడికి దేవుడు అంటే భక్తి ఉన్నప్పుడు, ఈవిడ నిజంగా దేవదూతగా ఫీల్ అయినప్పుడు, లేదా దేవుడి గురించి ప్రవచనాలు చెప్పడానికి వచ్చిన ఆవిడగా భావిస్తే ఈవిడ ఎటువైపు మాట్లాడద్దు, ఎటు మాట్లాడద్దు, సైలెంట్గా ఉండిపోవడమే. ఎందుకంటే ఈరోజు హిందూ ధర్మ ప్రచారక కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు, నిజమైన దైవభక్తులు అయితే వీళ్ళు పరమతాను దూషించుకోవడం దూషించరు, అలాగే నిబద్ధతగా ఉండాలి, ఇలా దూషిస్తున్నారంటే వీళ్ళేం సన్యాసులు, వీళ్ళేం సన్యాసులు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు ఈవిడ ఇలా మాట్లాడుతుంది, ఈవిడ ఎటువైపు మొగ్గు చూపకూడదు, తటస్థంగా ఉండిపోవాలి. ఎందుకంటే ఈవిడికి ఆ మేనలుడు అంతే, మేనకోటలో అంతే కదా. ఒకవైపు ఎందుకు సపోర్ట్ చేస్తావు? అండ్ మోర్ ఓవర్ తను కూడా ఒక ప్రశ్న అడగాలి కదా సార్. అంటే నార్మల్గా సొంత అన్నని ఎవరో హత్య చేశారు, హత్యకి గురయ్యాడు అన్న, మరి ఆ హంతకుల్ని పట్టుకోవాలి అని చెప్పి తిను కూడా అసలు మాట్లాడాలి గట్టిగా, అది కూడా లేదు కదా. ఎస్, మీరు బాగా అన్నారు. ఒకవేళ ఈవిడ నిజంగా సమాజ శ్రేయస్సు కోసమే, లేదా వైఎస్ఆర్ కుటుంబ శ్రేయస్సు కోసమే కానీ ఈవిడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినట్టయితే, అసలు రాజశేఖర్ రెడ్డికి స్వయాన తమ్ముడు, ఈమెకు ఒక అన్నదమ్ముడు ఆయన, ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది, అసలు అటువంటి వాళ్ళని క్షమించొద్దు అని ఒక్కడైన స్టేట్మెంట్ ఇచ్చింది ఈవిడ? అప్పుడు ఇవ్వని స్టేట్మెంట్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈవిడ అర్హత లేదని నా అభిప్రాయం. అప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇచ్చి ఇవ్వడానికి ముందుకు రాని స్టేట్మెంట్, ఇవ్వడానికి ముందుకు రాని ఈమె ఇప్పుడు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? వీళ్ళిద్దరూ ఆ రావణ కాష్టంలా మారుస్తున్నారని, ఎందుకు రావణ కాష్టం మారుస్తారు? కావాలని ప్రశాంతంగా ఉన్న పులివెందుల్ని వీళ్ళిద్దరి వల్లనే ఇప్పుడు రావణ కాష్టంగా అల్లర్లు అల్లర్లు లేపుతున్నారు. కాదు, అక్కడ జరిగింది ఏంటంటే ఆవిడ్ని క్యాన్వాసింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారు.
అలా అడ్డుకున్నప్పుడు శర్మిల గారిని అలా అడ్డుకున్నప్పుడు ఆవిడ వైపు కొంతమంది మొగ్గు చూపిన వాళ్ళు, ఆవిడ వైపు ఉన్న అనుచరులు, అక్కడుండే స్థానికంగా వైసీపీ అనుచరులకి ఆర్గ్యుమెంట్ గొడవ అవుతుంది, అది రావణ కాష్టంగా మారినట్టు చెప్తున్నారు. ఆవిడ ఎందుకు అడ్డుకోవాలి? మీరు నిఖార్సుగా ఉంటే, మీరు ఏ తప్పు చేయకపోతే, వివేకానంద గారి హత్యకి మీకు మీరు అనుకుంటున్న ఆ వ్యక్తులకి సంబంధం లేకపోతే మీరు ఎందుకు వాళ్ళని అడ్డుకోవాలి? లేదు, మీరే నికార్సుగా ప్రతి కుటుంబం మా వల్ల లబ్ధి పొందింది, మీ వల్ల మా వల్ల మీరు ప్రతిదీ ప్రతి ఒక్కరికి సుమారు సంవత్సరానికి 100,000 రూపాయలు ముట్టాయి అనుకుంటున్నాయి, అంత నిశ్చింతగా సంక్షేమ పథకాలు చేరాయి అనుకున్న వాళ్ళు ఆమె క్యాన్వాసింగ్ మీరు ఎందుకు అడ్డుకోవాలి? మీరు తుండుగుడ్డ వేసుకుని కూర్చోండి, హాయిగా చల్లడిగా టవల్ వేసుకొని కూర్చోండి. ఎవరొచ్చినా మేమే గెలుస్తాం, కాంగ్రెస్ మీలో ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదు అంటే మీరు మీరు చేసిన వ్యవహారాలు బయటపడతాయని ఇట్లా ఈవిడితోని విమల గారితో లాంటి వ్యక్తులతో మళ్ళీ మాట్లాడిస్తున్నారా? విమల గారైనా ఇప్పుడు విజయమ్మ గారు ఎలాగ ఉన్నారు, న్యూట్రల్గా ఉండిపోయారుగా. అలాగే ఈవిడ కూడా న్యూట్రల్గా ఉండిపోవచ్చు కదా, ఎటుకి మాట్లాడుకుంటు. ఇప్పుడు రెండు కళ్ళు ఏ కన్ను పొడుచుకుంటారంటే ఏం చెప్తాం? సరే, నిజంగా భగవంతుడు ఉంటే ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపు చూస్తాడు, అయిపోయింది ఒక మాట అంతే. వీళ్ళిద్దరికి దైవభక్తి లేదు, వీళ్ళిద్దరికి నోరు మూసుకోమని హెచ్చరించాను, అప్పటి నుంచి నాతో మాట్లాడడం మానేశారు, ఇవన్నీ ఏంటి చిన్నపిల్లలాగా, అంతే కదా. సో నిజంగా ఎవరు నమ్ముకున్నా దేవుడు దేవుడే, న్యాయ ధర్మాలు ఆయన చూస్తాడు. ఆయన కెమెరా నుంచి ఎవరూ తప్పించుకోలేరు, ఈ కెమెరాను తప్పించుకోవచ్చేమో కానీ ఆ కెమెరా నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి లెట్ వి సీ.